తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే మద్యపానాన్ని నిషేధిస్తాం అన్న హామీని అమలు చేయాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। స్థానిక ఉప్పాడ సెంటర్లో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆద్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దోబగుంట రోసమ్మ నాలుగవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు శ్రీకాంత్ రామకృష్ణ సత్యబాబు కె సింహాచలం పాల్గొన్నారు। మధ్యరైత ఆంధ్రప్రదేశ్ గా చూడాలని నేను అనుకుంటాను అని ఆవిడ చివర కోట్కని ఆవిడ స్ఫూర్తిని మా తూర్పుగోదావరి జిల్లా జన విజ్ఞాన వేదిక మరియు మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ భుజాన్ని ఎత్తుకొని ఆవిడ ఈరోజు నాలుగో వర్ధంతిని మేము జరుపుతున్నాం। ఈ కరోనా నేపథ్యంలో ప్రజలు తాకుంటా 45 రోజులు ఉన్నారు కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వెంటనే మద్యం షాపులు ఇచ్చిన కారణంగా కరోనా మద్యం షాపుల దగ్గర విపరీతమైన రద్దీ పెరిగి కరోనా పెరగడానికి ఒక కారణమైంది। ప్రజలు తాకుంటా దానికి పాలకులు కూడా సిద్ధంగా ఉండాలి కానీ కరోనా నేపథ్యంలో షాపులు తెరిచేయడం అనేది బాధాకరణం। ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దూబకుంట రోసమ్మ గారు ఆవిడ అందించినటువంటి స్ఫూర్తితో ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే సంపూర్ణ మద్యపాన నిషేధించవలసిందిగా వెంటనే షాపులన్నీ మూసేయవలసిందిగా మేము చేస్తున్నాం। అదే నిజమైన ఈరోజు షాపులన్నీ ఆంధ్రప్రదేశ్లో షాపులన్నీ మూసేసినట్టయితే దూబకుంట రోసమ్మ గారికి నిజమైన నివాళిగా మా జన విజ్ఞాన వేత్త మద్యపాన నిషేధ ప్రచారం చేస్తున్నాం।